తనపై వచ్చిన ఆరోపణల పట్ల కోన్రాపేట ఎస్ఏ వెంకటేశ్వర్లు స్పందించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అంకిత భావంతో పనిచేసే తనపై ఇలాంటి ఆరోపణలు రావటం దురదృష్టకరమన్నారు. ఇక్కడ మన జిల్లాలో మన స్టేట్లో ఈ COVID-19 అనేది ఈ విస్తృతంగా విజృంభిస్తున్న సమయంలో ఈ గ్రామాలలో అక్కడక్కడ పబ్లిక్ బాగా గుంపులుగా రాత్రిపూట గుంపులుగా తయారయ్యే వివరాలు పెట్టాలన్న ఉద్దేశంతో నేను 11th రోజు నైట్న పెట్రోలింగ్ చేస్తుండగా వెంకట్రావుపేట గ్రామంలోకి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది వ్యక్తులు కూర్చొని ఒక షాప్ ముందు కిరాణా షాప్ దగ్గర వితౌట్ మాస్క్ తోటి ఒక వ్యక్తి ఉండగా ఆ వ్యక్తి ఎందుకు ఇక్కడ ఉన్నారంటే తాగి బాగున్నాడు అతను. తాగి అక్కడ ఉండగా వితౌట్ మాస్క్ తోటి ఒక ఫోటో కొట్టేసి అతను డీటెయిల్స్ అడగా సరైన సమాధానం ఇవ్వకుండా నిలవదు. అతని యొక్క ఫోన్ తీసుకొని రేపు మార్నింగ్ రా నీకు ఫోన్ ఇచ్చేస్తాము, నీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని వస్తే నీకు ఫోన్ ఇచ్చేస్తామని చెప్పేసి అతన్ని రమ్మని చెప్పేసి మేము పెట్రోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయినాము. 12th అతను పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత నాకు ఫోన్ ఇవ్వండి అంటే వితౌట్ మాస్క్ ఒకటి కేసు అవుతుంది, అది మీరు 4-2 ఫైన్ కట్టుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి అతనికి తెలియజేయడం జరిగింది. ఇతను ఎలా చేస్తాడు అనేది ఈయన గురించి ప్రత్యేక చేసుకోవాలని చెప్పేసి నా మీద ఒక దరఖాస్తు ఇవ్వటం జరిగింది. ఆ దరఖాస్తు అనేది ఇవ్వాలి అని చెప్పేసి విలేకరుల దగ్గరికి వెళ్ళినా అని చెప్పి సమాచారం తెలిసింది. కానీ అది ఎట్టి బస్సులో కూడా నా కాడ దగ్గర కూడా అన్ని వీడియో కెమెరాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లో కూడా అతను ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్ళినది. కాబట్టి ఇలాంటి తప్పుడు న్యూస్ అనేది బయటికి రావద్దని చెప్పేసి మేము చేసేది కూడా ఎందుకంటే COVID-19 బాగా పెరిగిపోతుంది, సెల్ఫ్ డిస్టెన్స్ ఎక్కువగా దూరం లేకుండా మిగతా మాస్క్ తోటి బయట ఉంటున్నారు కాబట్టి ఇది ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో మాకు ఇక్కడ పర్సనల్ గద్దెస్ అనేది ఎటువంటి లేవు కాబట్టి అందరికీ ఈ మెడల్ ప్రజలందరికీ